క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకందరికి శుభములు తెలియజేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు అక్టోబర్ మాసము 4వ తారీఖు 27వ సామాన్య ఆదివారము. మొదటి పట్టణము యెషయా గ్రంథం నుండి, 2వ పట్టణము పౌలు పిలుపులకు రాసిన లేఖ నుండి, మరి సువిశేష పట్టణము మత్తయి సువార్త నుంచి తీసుకొనబడినది. ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి మూలరాయి ఆయను. దేవుని యొక్క కార్యములు ఎంతో ఆశ్చర్యకరమైనవి. ప్రభు ఇచ్చిన ప్రతి బహుమానాన్ని సద్వినియోగపరుచుకోవాలనేటువంటి సువిశేషాన్ని ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. మరి మొదటి పట్టణములు ఇస్రాయేల్ ప్రజలను దేవుడు ఎంతగానో కాచి కాపాడి నడిపించాడు. అయినప్పటికీ వారు దేవుని మర్చిపోయి దేవుని మీదే తిరుగుబాటు చేశారు. దేవుడు ఇస్రాయేల్ ప్రజల నుండి నీతిని మరియు న్యాయాన్ని కోరాడు, కానీ వారు దుష్క్రియలకు పాల్పడ్డారు. అందుకే మొదటి పట్టణములో ఇస్రాయేల్ ప్రజలు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ద్రాక్ష తోటగా పరిగణించబడ్డారు. కారణం, దేవుడే వారిని మలచి సృష్టించి నడిపిస్తున్నటువంటి దేవుడు. ఆ యొక్క ద్రాక్ష తోటను దేవుడు ఎంతగానో ప్రేమించాడు. మరి ఈరోజు 2వ పట్టణంలో పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనంలో, కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో ప్రార్థించాలి, అంతేకాకుండా మన ప్రార్థన గౌరవనీయులకు విషయములపై ఉండాలి అని తెలియజేస్తున్నాడు. మన మనస్సు మరియు హృదయం సద్గుణాలపై ఏకీకృతం చేసి సద్గుణాలతో కూడిన జీవితాన్ని జీవించాలని పునీత పౌలు గారు నేర్పిస్తున్నారు. అంతేకాకుండా దేవుడు మన యొక్క జీవితంలో ఇచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి హృదయముతో మనం జీవించాలని 2వ పట్టణం మనకు తెలియజేస్తుంది. ఈరోజు సువిశేష పట్టణంలో ప్రభు ఉపమానంతో మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు. మనం చేస్తున్న పనులను చక్కగా చేయాలని, అలాగే ఎలాగైతే వారు క్రీస్తు నిరాకరించి చంపివేశారు, అలా మనము తన ఏకైక కుమారుని నిరాకరించకుండా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును మనము స్వీకరించాలి. క్రీస్తుకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా వారు అలానే చేశారు. మన జీవితంలో దేవుడు బహుమానంగా ఇచ్చిన కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను మన మాటల ద్వారా, క్రియల ద్వారా తృణీకరించకుండా వారిని ప్రేమతో అంగీకరించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు అప్పగించిన ప్రతి బాధ్యతను పూర్ణ హృదయంతో నిర్వర్తించాలి అనేటువంటి అంశాన్ని మనకు సువిశేష పట్టణం నేర్పిస్తున్నది. ఈ యొక్క 3 పట్టణాల ద్వారా ఈరోజు ప్రభు మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు. మనము ఈ యొక్క 3 పట్టణాలను 3 ముఖ్య అంశాలుగా ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా, మనమందరము కూడా దేవుని యొక్క బిడ్డలము. 2వదిగా, మనం ప్రతి ఒక్క విషయంలో దేవునికి కృతజ్ఞతాభావాన్ని కలిగి జీవించాలి. 3వదిగా, ప్రభు మన కొరకై వచ్చారనేటువంటి అంశాన్ని గుర్తు తెచ్చుకోవాలి. మరి మొదటి అంశానికి వచ్చినట్లయితే, మనమందరము దేవుని యొక్క బిడ్డలము. ఇస్రాయేల్ ప్రజల దేవుడు ఎలాగైతే వారిని ఎన్నుకొని స్వీకరించి వారిని ఎడారిలో ఎన్నో సంవత్సరాలు నడిపించి వారికి ఇచ్చినటువంటి ప్రమాణం చేసినటువంటి స్థలాన్ని నడిపించి వారిని ఆదుకున్నాడు, అదే విధముగా మన యొక్క జీవితాన్ని పరిశీలిస్తే ప్రభు మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనల్ని ఎన్నుకొని తన యొక్క బిడ్డలుగా స్వీకరించాడు. ఎంతోమంది క్రైస్తవులు ఈనాటికి కూడా మేము క్రీస్తులో జీవిస్తున్నాము, క్రీస్తులో బాప్తిసం తీసుకున్నాము అనేటువంటి కృతజ్ఞతాభావం లేకుండా కూడా జీవిస్తున్నారు. కేవలం క్రైస్తవత్వం అంటే క్రీస్తును ఏదో సంప్రదాయం ప్రకారం, ఆచారాల ప్రకారం
మనం చర్చికి వెళ్ళడం, పూజలో పాల్గొనడం మాత్రమే చేస్తున్నాం. కానీ దేవుడు మనకు ఎంత అత్యున్నత స్థానాన్ని ఇచ్చాడు అనేటువంటి అంశాన్ని మర్చిపోయి జీవిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నువ్వు నేను ఒక క్రైస్తవుడిగా క్రైస్తవరాలుగా ఉన్నాము అంటే ఇది కేవలం నువ్వు ఎన్నుకున్నటువంటిది కాదు, దేవుడే మనల్ని ఎన్నుకొని మనకు దేవునిలో జ్ఞానస్నానాన్ని ఇచ్చి, అనగా ఒక నూతన జీవితాన్ని ఇచ్చి క్రీస్తులో జీవితాన్ని పంచుకుని జీవించాలి అనేటువంటి భావనను ప్రభువు తెలియజేస్తున్నాడు. అందుకనే ప్రేమైన సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులుగా పెద్దలుగా పిల్లలను కూడా మనం అదే బాధ్యతతో మనము దేవుని యొక్క మార్గంలో నడిపించాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా మనం జీవించాలి. అంతేకాకుండా మనమందరము కూడా దేవుని యొక్క బిడ్డలుగా జీవించాలి అంటే మనము మనలో ఉన్నటువంటి అహంకారాన్ని ఇవన్నిటిని కూడా తీసివేసి దేవుని యొక్క బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. మరి రెండవ అంశముగా మనం ధ్యానించుకుంటున్నాము, దేవునికి కృతజ్ఞతా భావాన్ని కలిగి జీవించాలి. పునీత పౌలు గారు రెండవ పట్టణంలో పలుకుతున్నట్టు మనం ప్రతి విషయంలో కూడా విచారింపక బాధపడక దేవునికి కృతజ్ఞులై జీవించాలి. అనగా మన యొక్క జీవితంలో మనం ఎన్నోసార్లు ఎన్నో విషయాలు కోరుకుని ఉండవచ్చు, కానీ మనకి ఏది అవసరం ఏది అవసరం కాదు అది తెలుసుకొని దేవుడు ప్రతినిత్యము కూడా మనకు మన యొక్క జీవితంలో కావలసిన ప్రతిదీ కూడా ఇస్తున్నాడు. ఇంతవరకు మనము సంతోషంగా ఉండగలుగుతున్నాము అంటే దేవుడు ప్రతినిత్యము మనకు ఏది కావాలో అది ఉసుకుతూనే ఉన్నాడు. కానీ మనం ఎన్నోసార్లు ఇది దేవుని వల్ల జరుగుతున్నది కాదు, ఏదో నేనే కష్టపడి చేస్తున్నాను, నేనే కష్టపడి సంపాదిస్తున్నాను అనేది తలంపుతూ జీవిస్తున్నాము. కానీ ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నుంచి మనం కృతజ్ఞతా భావాన్ని కలిగి జీవించాలి. ఈరోజు నేను గాలిని పీల్చుకొని జీవిస్తున్నాను, అలాగే స్వేచ్ఛగా జీవిస్తున్నాను అంటే ఇది దేవుని యొక్క సంకల్పం. తోసివేసినటువంటి రాయినే మూలరాయిని చేసినటువంటి ఆ యొక్క దేవుడు మన యొక్క జీవితంలో ప్రతినిత్యము కూడా మనకి ఏది కావాలి అనేటువంటి అంశంపై ఆలోచిస్తూ మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఇచ్చాడు. అందుకని మనము ఇప్పటి నుంచి కృతజ్ఞత జీవితాన్ని, కృతజ్ఞత హృదయాన్ని కలిగి జీవించాలని నేర్చుకోవాలి. మరి మూడవ అంశముగా యేసు ప్రభు మన కొరకై ఈ లోకానికి పంపించబడ్డం అనేటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. చాలాసార్లు భావిస్తూ ఉంటాం ప్రభు కేవలం ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు అని అనుకుంటున్నామే, కానీ దేవుడు నా యొక్క జీవితాన్ని రక్షించడానికి వచ్చాడు అని చాలామంది భావించలేం. అందుకని ప్రభు ఎన్నో సందర్భాల్లో పలుకుతున్నాడు, నేను పాపుల కొరకై వచ్చాను. పాపులుగా జీవిస్తున్న మనమందరి కొరకు దేవుడు మానవుడై ఈ లోకాన్ని సృష్టించాడు. యోహాను సువార్త 1:14 ఆదిలో ఉన్నటువంటి వాక్కి మనిషి కుమారుడై ఈ లోకానికి వచ్చాడు, అనగా నీ కోసం నా కోసం ప్రభు వచ్చాడు. మరి నా యొక్క జీవితం నీ యొక్క జీవితం ప్రభు కోసం జీవిస్తున్నామా, లేదా కేవలం ప్రభువును పక్కన పెట్టి మన యొక్క జీవితం మన యొక్క సొంత నిర్ణయాల ప్రకారం జీవిస్తున్నామా? నీ కోసం నా కోసం వచ్చినటువంటి ప్రభు కేవలం అతను రావడమే కాకుండా నీ కోసం నా కోసం సిలువ మీద తన ప్రాణాలను సైతం మనకు అర్పణగా ఇచ్చి మనకన్నా ముందుగానే మనకు ఒక మార్గాన్ని చూపించి వెళ్ళాడు. అందుకని ఈ యొక్క పట్టణాల ద్వారా మనం ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నాము, అలాగే దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ముడిదిగా ప్రభు నా కోసమే వచ్చాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా మనము కూడా ఒక యేసుక్రీస్తు వలె నా యొక్క జీవితాన్ని ఇతరుల కోసం ఇతరులకు ఉపయోగపడే విధంగా మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి. మన యొక్క జీవితం ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మన యొక్క ఆలోచనల ద్వారా ఇతరులు కూడా వారి యొక్క జీవితంలో కొద్ది శాతమైన నేర్చుకునేటటువంటి అవకాశాన్ని మనం కల్పింపజేయాలి. అందుకనే ప్రేమైన సహోదరి సహోదరులారా, మన యొక్క క్రైస్తవ జీవితం ఇది ఒక నూతనమైనటువంటి మార్గం. ఇది కేవలం ఒక మతము కాదు, ఇది ఒక నూతనమైనటువంటి మార్గం. అది ప్రభు చూపించినటువంటి మార్గం. ఆ యొక్క మార్గంలో మనమందరము కలిసి జీవించాలి, మన యొక్క పిల్లలను కూడా ఆ యొక్క మార్గంలో నడిపించాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా జీవించాలి. దేవుడు ఈ యొక్క పట్టణాల ద్వారా నిన్ను నన్ను మన యొక్క కుటుంబాలందరినీ కూడా, మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలందరినీ కూడా విశ్వాసంలో ఎదుగులాగున యేసుక్రీస్తు ప్రభువే సత్యం జీవం మార్గం నేను అని పలికి ఉన్నాడు. ఆ యొక్క జీవాన్ని పొందుకుంటూ
ప్రభు యొక్క మార్గంలో జీవించాలని మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క పఠనాల ద్వారా, దైవవాక్కు ద్వారా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.